శుక్లం వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం గోచారరీత్యా ఫలితాలు తెలుసుకుంటామండి. అంటే 15వ తారీఖు నుంచి, మార్చి 15 నుంచి 31వ తారీఖు వరకు కూడా గోచారరీత్యా ఫలితాలు తెలుసుకుంటాం. చాలా కొన్ని కోట్ల మంది ఉంటారు కదా, కానీ ప్రతి వాళ్ళకి ఒక ఉంటుంది జాతకం తెలుసుకోవాలి అని. సో మీ మీ వ్యక్తిగత జాతకాలు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము మోస్ట్ ఇంపార్టెంట్, టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకుంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలంటే మీ జాతకాన్ని ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ మేము బిజీగా ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు పెట్టచ్చండి నెంబరు. వాట్సాప్లో పెడితే త్వరగా చూడడానికి అవకాశం ఉంటుంది. వాట్సాప్లోనే పెట్టచ్చు, ఈ కింది నెంబర్ స్క్రోల్ అవుతాను, దాన్ని కూడా పెడితే చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను. అంతేకాదండి, మేము గృహప్రవేశ ముహూర్తాలు కానీ వాస్తురీత్యా కూడా చేసే ముహూర్తాలు కూడా చూస్తూ ఉంటాను నేను. సో మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మ్యాచింగ్, భార్యాభర్తలు రెండు సరే కొత్తగా పెళ్ళి అవుతుంది వాళ్ళకి మ్యాచింగ్ కూడా చెప్తుంటాను. సో ఈ విధంగా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. ఇప్పుడు మనం మార్చి నెలలో 15వ తారీఖు నుంచి 31 వరకు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము. తులారాశి వాళ్ళకి మీ గురుడు అంటే మీ రాశ్యాధిపతి శుక్రుడు, శుక్రుడు 3వ భవనంలో ఉండడం విశేషం అండి. మీ రాశికి గురుదృష్టి, శనిదృష్టి ఉండడం వలన ఎప్పుడు కూడా యాక్టివ్గా, ప్రశాంతంగా, ఎప్పుడు తెలివిగా ఉంటారు. పైగా మంచి డ్రెస్సెన్స్, బాగా మంచి దుస్తులు వేయడానికి అవకాశం ఉంది, హుందాగా ఉంటారు. పైగా అంటే మీకు కొద్దిగా మీకేంటంటే కోపం, ఎంత కోపం త్వరగా వస్తుందో అంత త్వరగా వెళ్ళిపోతుంటుంది. కొంతమందికి ఏజ్ వస్తుంది కొద్దిగా జుట్టు పరచబడడం కూడా జనరల్గా విషయం అనుకోండి. అంటే ముఖ్యంగా తెలివైన వాళ్ళండి మాకు బాగా, అంటే ఒకచోట స్థిరమైన స్వభావం కలవారు మాత్రం కాదు. ప్రయాణాలు అంటే బాగా ఇష్టం తులారాశి వాళ్ళకి, ప్రయాణాలు అంటే బాగా ఇష్టం, హాయిగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని, అది తులారాశి వాళ్ళకి గొప్పతనం. ఇంకా ద్వితీయ భావంకి వెళ్దాం. ద్వితీయ భావంలో చంద్రుడితో కలిసినటువంటి కేతు కదా, సెకండ్ హౌస్లో సెకండ్ హౌస్లో లెక్కే కదా, కేతు కూర్చోమ్మాడు కదా, అంటే పైగా చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు కదండి. 23-24 తారీఖులో ధనం బాగా రాబోతుంది, అంటే గుర్తింపు, గౌరవము, ఆదరణ బ్రహ్మాండం. మీ బంధువులు మీరంటే బాగా ఇష్టపడుతుంటారు, మీ స్నేహితులు, బంధువులు, మీ చుట్టాలు అందరు కూడా మీకు బాగా ఇష్టం, మీరంటే బాగా ఇష్టం, అంటే వాళ్ళ ఆదరణ కూడా మీరు చూస్తుంటారు చాలామంది. ఇంకా ముఖ్యంగా కంఠధ్వని బాగుంటుంది కాబట్టి ఉచ్చారణ బాగుంటుంది, ఉపన్యాస ధోరణి బాగుంటుంది, ఎక్కువగా అనర్గళంగా మాట్లాడే తత్వం మీలో ఉంది, అందుకనే వాక్ బాగుంటుంది మీకు. అదే ద్వితీయ భావం వాక్ చూస్తాం కదా, అది ధనం చూస్తాము. అందుకని కదండి సింగర్స్ మీద చాలామంది, మీరు తులారాశిలో వాళ్ళకి సింగర్స్ చాలామంది ఉన్నారు, తులారాశి వాళ్ళు సింగర్స్ ఉంటారు, అంటే ఎక్కువ పాటలు పాడుతుంటారు. కొంతమందికి ఆపర్చునిటీస్ వస్తాయి, కొంతమందికి ఆపర్చునిటీస్ రావు, ఎందుకంటే శనిదృష్టి ఉండడం వల్ల ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు కొంతమంది తగ్గుతాయి, దగ్గర వరకు చాగుతాయి. కొంతమంది ఇంకా యాంకరింగ్ ఉంటారు, తర్వాత ఏమో మీ యూట్యూబ్ ఛానల్స్లో యాంకర్స్ ఉన్నారు, వాళ్ళకి ఆదరణ బాగుంటుందండి. వాళ్ళకి అంటే ఆదరణ బాగుండడం అంటే గుర్తింపు, గౌరవం లభిస్తుంది అనమాట. ఇంకా 3వ భవనంకి వెళ్దాం. 3వ భావపతి గురుడు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఎక్కడున్నాడు 3వ భావపతి? పంచమ స్థానంలో ఉన్నాడు. ఓకే, అంటే మీకు ఏంటంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువ, వే ఆఫ్ లివింగ్ స్టైల్ అండి హుందాగా ఉంటారు. మీరు జనరల్గా ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే అభిమానం ఎక్కువ మీకు, ఎవరైనా అంటే తట్టుకోలేరు, మీరు మోసపోవడం జరుగుతుంది, తట్టుకోలేరు అన్నమాట. గబ్బుకర్ ఎవరైనా అంటే మిమ్మల్ని విమర్శలు తట్టుకోలేరు, అభిమానం ఎక్కువ, మనం అలా నిజాయితీగా ఉంటాం. ధర్మము నిజాయితీ ఉంటుందని మీకు చెప్పడం మర్చిపోయాను, ధర్మబద్ధంగా నిజాయితీగా అద్భుతంగా ఉండాలనే తత్వం మీకు ఉంటుంది, అది చాలా మంచి అద్భుత అదృష్టం. అందుకని చాలా పైకి వస్తుంటారు తులా లగ్నం వాళ్ళు. ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, ఎప్పుడు బ్రహ్మంగా చాలా బాగుండాలి అనుకుంటారు మీరు. 4వ భవనంలోకి వద్దండి. ఇంతకుముందు మనం 4వ భవనం అర్ధాష్టం అనుకున్నాం కదా మనం, అంటే మీకు శని దోషం ఉంది, మనం ఆంజనేయం పూజ చేయించుకుందాము. ఇప్పటికీ అదే అంటాను నేను, ఆంజనేయం పూజ చేసుకోవడము, సింధూరం చేయించుకోవడము, తర్వాత శివాభిషేకాలు చేయించుకోవడం మానకూడదు మనం, మామూలే. తర్వాత ఇంకా చెప్పాలంటే 4వ భవనంలో యోగం కలిగింది మీకు. ఏం కలిగింది? మీ లగ్నాధిపతి 4వ భవనంలో ఉన్నాడు, పైగా ద్వితీయాధిపతి 4వ భవనంలో ఉన్నాడు, కుజుడు ఉచ్చులో ఉన్నాడు, ఆ రాశ్యాధిపతి 4వ హౌస్ అంటే జనరల్గా మీకు 4వ భవనం చని యోగించడం, 4వ భవనంలోనూ సప్తమ స్థానంలోనూ కొద్దిగా యోగించడం అనమాట. కాకపోతే ఏంటంటే మీకు శనితో కలిసిన కుజుడు రాజయోగంలో ఉన్నాడు కదా, అక్కడ రాజయోగం ఉంటాం కదా, అంటే వచ్చే స్థానాధిపతి రాశ్యాధిపతి కలిసి ఉంటే యోగమే కదా, అది కరెక్ట్. అయ్యేమవుతుంది అంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ముఖ్యంగా మీ తల్లి గారే ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, డెవలప్ అవుతారు, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, కుజుడే చూసుకుంటాడు. ఎందుకంటే రాశ్యాల్లో అంటే 4వ భావం ఆర్థికంగా
అదేంటే మీ మంత్ర గారిని ఆయనే చూసుకుంటాడు. ఆర్థికంగా, ఆరోగ్యప్రదంగా, ఐశ్వర్యప్రదంగా ఫోర్త్ భావం ఉంది కదండి, ఎక్కడికే ఇబ్బంది పడడం సంవత్సరం లేదు. ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి భూమిని కొనుగోలు చేస్తారండి, అది తప్పదు. అది ఆల్మోస్ట్ ఇంకా నెల పైన ఉంటాడు కుజుడు అక్కడే. తులారాశి వాళ్ళు భూములు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మీ ల్యాండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ యొక్క భూములు త్వరగా అమ్ముడు పోవడానికి అవకాశం కారకుడు కుజుడే. భూకారకుడు కుజుడు కాబట్టి ఫోర్త్ భావంలో వచ్చే స్థితిలో ఉన్నాడంటే రాజయోగాన్ని ఇస్తాడు, భూములు కొనుగోలు చేస్తాడు కదా, గృహయోగం కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేసేట్టుగా అంటే మీ దగ్గర మీతో పర్చేజ్ చేసేట్టు చేస్తాడు. పైగా గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, తర్వాత ఆభరణాలండి, ఆభరణ సౌఖ్యము, రుచులు, కంఫర్టబుల్నెస్, ఫోర్త్ హోమ్ ఎంత ఇస్తాడు అన్నీ ఇస్తాడు. ముఖ్యంగా కొంతమందికి పశువృద్ధి, తర్వాత ఏమో ఆల్రెడీ రైతులు ఉంటారు కదా వాళ్ళకి డెవలప్మెంట్స్, అంటే డెవలప్మెంట్స్ అంటే ఏంటి, వాళ్ళ పంటల ధర రావడము, చక్కగా ఎంజాయ్ చేయడానికి సంతోషంగా ఉండడానికి మనకి అన్నం పెడుతున్న రైతు కాబట్టి పర్ఫెక్ట్గా బాగుంటాడు ఆయన, బాగుంటారు వాళ్ళు. కాబట్టి ఫోర్త్ భావం ఎక్కడ చెడిపోలా. ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ మాటల వాళ్ళు ఎంత బాగుంటారండి, పర్ఫెక్ట్గా చాలా బాగుంటారు అన్నమాట. అంత బాగుంటారని ఏంటి, ఆపర్చునిటీస్ బాగా వస్తాయి, ఆనందంగా ఉంటారు. ఇక పంచమ స్థానంలో వెళ్తే కొంచెం గురుడు ఉన్నాడు కదా, పంచమ స్థానంలో గురుడు బ్రహ్మాండం కదండి, పంచమ స్థానంలో గురుడు బుధుడు ఇద్దరు కూడా మంచివాడు కాబట్టి పంచభావం ఏంటి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. పంచమ స్థానం గురు అంటే గురు సంబంధించిన విషయం కాబట్టి సంతాన యోగం బాగుంటుంది. అంటే బాగు అంటే సంత పుత్ర సంతాన యోగం కలడానికి అవకాశాలు ఎక్కువ, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం బాగుంటుంది అంటే కలుగుతారు. ఇంకా పంచభావం బాగుండమంటే ఆర్థికంగా బాగుంటారు, ఆర్థికంగా డెవలప్ అవుతూ ఉంటారు, ప్రేమానురాగాలు బాగుంటాయి, ప్రేమగా ఉంటారు. తర్వాత ఏమో జనరంజకంగా ఆకర్షణ, జనాకర్షణ ఎక్కువ అండి మీకు, ఎందుకంటే మీరు మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు కాబట్టే మిమ్మల్ని అందరూ ఆదరించడము. జనాకర్షణ అంటే మీరు గౌరవం, మీరంటే గౌరవం ఉండడము, ఒక విధంగా అంటే సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉండదు అన్నమాట. మీరంటే చాలా ఇష్టపడుతుంటారు, దాన్నే జనాకర్షణ అంటాం. అది కరెక్ట్గా ఉంటుంది మీకు. ఈ పంచభావం వలన మీ వలనే, మీ వలన గురుడు వలన, బుధుడు వలన వ్యాపారంలో అంటే మీరు చేస్తున్నటువంటి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మనం చెప్తాం కదా అదృష్టం తోడవుతుందని. అలాగే రైటర్స్ కానీ మ్యూజిషియన్స్ వాళ్ళు పంచమభావం పర్ఫెక్ట్గా ఉండాలి, ఉంది అంటే పంచమభావం బాగుండడం వల్లనే మీరు చాలా విన్నారు కదండి రియల్ ఎస్టేట్ల రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, స్పెక్యులేషన్ వాళ్ళకి, వీళ్ళంటే బిట్ కాయిన్స్ అంటారు కదా వాళ్ళు, బిట్ కాయిన్స్ మంచి పేపర్లో చూస్తున్నాం మనం, కొంతమంది కూడా ఫోన్ చేస్తుంటారు ఆ బిట్ కాయిన్స్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే వీళ్ళు ఉంటారు కదండి క్రిప్టో కరెన్సీ, వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్లో మాత్రమే వాళ్ళకి సక్సెస్ అవుతారు. షార్ట్ టర్మ్లో ఉన్న వాళ్ళకి మనం చెప్పాలంటే లాసెస్ రావడానికి అవకాశం ఉంటుంది. పంచమభావం పర్ఫెక్ట్గా ఉంది. ఆరో భావం చూద్దాం. ఆరో భావంలో రవి ఇచ్చినంత అదృష్టం మీకు ఎవ్వరు ఇవ్వరు. 15వ తారీఖు నుంచి రవి మీకు పంచమంలోకి వచ్చాడు, నెలాఖరంగా 1 మంత్ ఉంటాడు. కానీ అక్కడ బుధుడు కూడా వస్తాడండి, మీకు రాజయోగాలు బుధుడు కదా, నీచలో ఉన్నాడు. సో ఉన్నప్పటికీ కూడా ఆరో భావాలు కూడా కలుస్తున్నాడు కాబట్టి గురు రవి చేస్తాడంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి సక్సెస్ చేస్తాడు, అంటే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్టాంపింగ్ కానీ అక్కడ H1B వీసా కానీ పర్మనెంట్ రెసిడెన్సీ మీకు తెలుసు, వాళ్ళు సక్సెస్ చేస్తాడు. ఆరో భావన రవి మినిస్టర్ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు, డెవలప్ చేస్తాడు, పదవులను ఇస్తాడు, విజయం సాధించేటి చేస్తాడండి. ఆరో భావన రవి మాటలు కాదు, మీ మేనమావను పర్ఫెక్ట్ బాగున్నారు కదా, చాలా బాగుంటారు వాళ్ళకి, మంచి ఆర్థికంగా బాగుండడానికి బాగుంటుంది. ఇంకా మీకు ఏంటంటే అంతర్గత శత్రువులు ఉన్నప్పటికీ జనరల్గా శత్రుభయం తక్కువ అండి మీకు, శత్రుభయం తక్కువ, శత్రువులు కూడా మిత్రులు అవుతారు. దీర్ఘకాలిక రోగాలు ఉంటే వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఆరో భావం రవినే ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా మీకు మంచి చేస్తాడు, లాభాధిపతి రవి బాగున్నాడు. ఇంకా సప్తమ భావంకి వెళ్దాం. సప్తమ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉండే యోగంలో ఉండి చూసుకుంటాడు కదా, మంచి మంచి సంబంధాలు వస్తాయి, వివాహ శుభకార్యాలు చేస్తారు, బిజినెస్లో డెవలప్ అవుతారు. వివాహమే కాదండి అనేక రకాలుగా ఉన్నటువంటి మీకు దాంట్లో ఉన్నాయి కదా, మీకు మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి శుభకార్యాలు మంచిగా చేసుకుంటారు. అనేక రకాలుగా శుభకార్యాలు మీకు తెలుసు ఈ నెల జరగడానికి అవకాశాలు ఉన్నాయి కొంతమందికి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో సఖ్యత, అనురాగం, తృప్తిగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అష్టమంలో రాహు అనేవాడు తప్ప ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, అయినప్పటికీ కూడా మీరు ఆల్మోస్ట్ ఏప్రిల్ 13 నుంచి మీకు ఇంకా హాయిగా ఉంటారండి. సంవత్సరాల పాటు
ఏడో భావంలోకి వస్తున్నాడు. కొంత అంటే అష్టమంలో ఉన్నవాడు ఏడో భావంలోకి వచ్చినాడు, మంచి ఏడు. సో ఏడో భావంలో కూడా రాహు తప్పు, అయినప్పటికీ కొద్దో గొప్ప మంచి చేయడానికే చేస్తాడు. ఎందుకయ్యా అంటే ఆయన ఉన్న స్థానము మేషరాశి, అమృతతుల యోగంలో ఉన్న రాహు చేస్తాడు. అమృతతుల యోగంలో ఉంటాడు రాహు, సో మేషరాశిలో మంచి చేస్తాడు. సో అష్టమం గురించి మాట్లాడుకుంటున్నాం. అష్టమం అంటే కొద్దిపాటు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. అంటే మీరు ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి, అంటే తిరగడం అంటే జనరల్గా మీకు మీ తత్వం అదే కదా, కాబట్టి ప్రయాణాలు ఇష్టం కాబట్టి మీకు ఆరోగ్య విషయంలో అంటే టైం పట్టి భోజనం చేయడం, మెడిసిన్స్ వాడడం జరుగుతుంటే మీకు అనారోగ్య సమస్యలు రావు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వలన ఆరోగ్యప్రదంగానే ఉంటారు. నైన్త్ హౌస్కి వెళ్దాం. నైన్త్ హౌస్లో లార్డ్ నిచ్చెలో ఉన్నాడు. అయినప్పటికీ మీ రాశ్యాధిపతి మీకు అంటే యోగ కార్యకుడు రాడేటువంటి బుధుడు గురుదృష్టి ఉండడం వల్ల నైన్త్ భావానికి యోగమే. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, ఆడిటర్స్కి చాలా బాగుంటుంది. వ్యాపార సంస్థలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, అంటే యోగవంతమైనవే గుర్తింపు ఉంటుంది ఆడిటర్స్కి. తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకి, వాళ్ళ వ్యాపారాలకి నైన్త్ భావం పర్ఫెక్ట్గా ఎక్కడ చెడిపోవాలా. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ రీచ్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం జరుగుతుంది. వ్యాపారాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆ సంస్థలు, ఎడ్యుకేషన్ సంస్థలు కూడా డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ. అంటే ఎక్కడ కూడా గురు ప్రభావం ఎక్కడ తగ్గల. ఫైనాన్స్ అంటే వ్యాపార సంస్థలకి బాగుంటుంది. ముఖ్యంగా హోటల్ రంగం ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి అంటే వస్త్ర వ్యాపారులకి, గోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ వ్యాపారాలు సంబంధించినవి గురుబదులు వాళ్ళ కాంబినేషన్ వల్ల వ్యాపార సంస్థలు బాగుంటాయి. అనేక రకాలుగా ఆ సంస్థలు పనిచేసే వాళ్ళకి జనరల్గా బాగుంటాయి. అంటే వ్యాపార సంస్థలు కూడా మంచి అవకాశాలు, వృద్ధి ఉండడానికి అవకాశం గురుదృష్టి వలన. ఇంకా దశమస్థానానికి వెళ్ళాం, పర్ఫెక్ట్గా ఉన్నారు, చాలా బాగుందండి. ఇప్పుడు ఎవరైతే కష్టపడి చదువుతారో నీతి నిజాయితీగా ఉంటారు. మీరు అసలే నీతి నిజాయితీగా ఉంటారు. ముఖ్యంగా మీరు ఆడవాళ్ళు చెప్తున్నారు ఉండే, ఆడవాళ్ళకి ఏంటంటే లేడీస్కి, వాళ్ళకి కష్టపడి చదువుతారు, మీరు మంచి ఇంటెలిజెన్స్ ఎదుటివాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. ఎందుకు చెప్తానంటే దశమస్థానానికి శని దృష్టి ఉండడము, కుజ దృష్టి ఉండము, ఒక్క బ్రహ్మాండ రాజయోగంతో చూస్తున్నాడు. కుజుడు ఉచ్చస్థితిలో ఉండి చూస్తున్నాడు ఆ యోగము. మీ చంద్రుడు మిగ పౌర్ణమి చంద్రుడు అవుతున్నాడు. అంటే గురు 10th హౌస్ రాడు కదా, లాభస్థానంలో ఉన్నాడు, అంటే గురుదృష్టి ఉంది, రాజయోగం 2nd పాయింట్. 3rd పాయింట్ ఏంటి, నీచభంగ రాజయోగం, కేతుతో కలిసిన చంద్రుడు 23-24 తారీఖుల్లో. ఎంత అదృష్టం అండి మీకు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, మీరు చేసిన ఉద్యోగంలో హై పొజిషన్లో ఉంటారు, హై పొజిషన్లో సెలెక్ట్ అవుతారు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ధనాదాయం, ధనం వస్తుంది, తృప్తిగా ఆనందంగా ఉంటారు. 10th భావాన్ని కుజ దృష్టి ఉంటే, శని దృష్టి ఉంటే ఏమిటి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి, ఎక్కడ ఉన్నా వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు, వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. మీ తులరాశి వాళ్ళు చాలామంది మినిస్టర్ రంగంలో ఉన్నారండి బాబు, మంచి అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళకి మంచి వంటి పదవులు రావడము, గుర్తింపు, గౌరవం రావడము, అందరూ నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవడము దశమాన టెన్త్ హౌస్ కుదిరిస్తాడు. కానీ వాళ్ళ లగ్నాలు ఇచ్చా మనం చూసుకోవాలి. కొంతమందికి ఇబ్బంది పడుతుంటారు, అది వేరే విషయం. కానీ ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు మంచే చేస్తాడు, తప్ప చెడు చేయడు. దశమస్థానానికి గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ఇస్తాడండి. ముఖ్యంగా డాక్టర్స్, ప్రొఫెసర్స్ లాయర్స్ ఉన్నారు కదా, లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి నిజంగా మన న్యాయ సంస్థకి అందరూ పని ఉన్నవాళ్ళందరూ కదండి, మంచి గౌరవం ఉంటుందండి. ఎందుకంటే తులాలగ్నం వాళ్ళు నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటారు, అందుకనే వాళ్ళ న్యాయ వ్యవస్థ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. బాగుంటుందంటే మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి మంచి పేరు రావడానికి అవకాశము. అనేక రకాలుగా అండి, అంతమంది అందరికీ కూడా, ముఖ్యంగా కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐరన్ స్టీల్లో పనిచేసే వాళ్ళకి, సిమెంట్ రంగ సంస్థలు చేసే వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ఉద్యోగాల్లో కొత్త కొత్తగా ఉద్యోగాలు రావడానికి, అంటే వాళ్ళు దాని ఏంటంటే కష్టపడి చదువుతుంటాయి తప్ప ఆ ఉద్యోగాలు రావు, ఆ సంస్థల్లో పనిచేయడానికి అవకాశాలు వస్తాయి, కష్టపడండి. ఇంకా లాభస్థానానికి వెళ్దామండి. ఎక్కడైనా తగ్గిందా లాభం, ఏమీ లేదు. ఎందుకంటే చంద్రుడు పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు లాభంలో, 16-17 తారీఖులు. పైగా గురుదృష్టి ఉంది, రాజయోగం ఉండి, ధనయోగం ఉండి. పైగా మీ లాభాధిపతి కూడా నీచభంగ రాజయోగంలో ఉన్నాడు కదా, ద్వితీయ స్థానంలో 23-24. అంటే తరగన సంపదలు, మీకు సేవకాజనం, స్థిరమైన జీవితము, తర్వాత ఇంకోటి అంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము, మీకంటే పెద్దవాళ్ళు బాగుండము. ఎంత బాగుంటుందండి లాభస్థానం, ఎక్కడైనా చెడిపోయిందా, ఏం బాగా చెడిపోలా. అలాగే సేవకాజనంతో పాటు మీకు గుర్తింపు, గౌరవము, తృప్తి, ఆదాయము, ఐశ్వర్యము,
చంద్రుడే కారణము, గురుదృష్టే కారణము. పైగా ఆ రాశ్యాధిపతి కూడా తపస్థానపతి రవి ఆరో భావంలో ఉండడమే కారణము. సో ఇన్ని విధాలుగా లాభం ఎక్కడ చెడిపోవాలి అందుకని కదండి ఫస్ట్ నుంచి వినాలి మనం. భాగ్య రాజ్య లాభస్థానాలు ఎక్కడ చెడిపోవు కదా, ఇంకా వ్యవస్థానంలో వచ్చిన అనవసర ఖర్చులు తక్కువ, మిగతా ఖర్చులు ఎక్కువ. సో ఈ విధంగా తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఏ అమ్మవారు నా అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, పార్వతీ అమ్మవారు అవ్వచ్చు, విగ్రహ దేవత అవ్వచ్చు. వాళ్ళతో పాటు ముఖ్యంగా శివాభిషేకాలు ఎప్పుడు మర్చిపోకూడదు. శివుడు ఐశ్వర్య ప్రదాత, పైగా ఈ గ్రహాలన్నిటికీ కంట్రోల్ చేసేవాడు ఆయనే. సో కాబట్టి శివుడి యొక్క ప్రభావము, అమ్మవారి యొక్క ప్రభావం ఉంటే చూసుకోకర్లా. సో మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉంది. సో ఎప్పుడు కూడా ఆనందంగా ఐశ్వర్యప్రదంగా, ముఖ్యంగా మీ రాశి వాళ్ళు ఆరోగ్యప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.